सो अलांटी इमोशनल जर्नी नी मल्ली तोविती अडान के प्रयत्न जैसे दे मायूका ఈ రెండెళ్లలో ఇదెవరో చెప్పినట్టు శిల్పం ఎవరు చెక్కరు లోపల ఆల్రెడీ శిల్పం ఉంటుంది పైనున్న చెత్త తీసేస్తే లోపల శిల్పం బయటపడుతుంది అలాగే మీ పైనున్న ఈ యాంత్రికమైన జీవితాన్ని తీసేస్తే లోపల ఒక సహజం ఉంటుంది ఒక మట్టి ఉంటుంది ఒక వానచినుపు ఉంటుంది ఒక మల్లెపూ వాసన ఉంటుంది అమ్మ చెమట వాసన ఉంటుంది నాన్న కష్టం ఉంటుంది నాన్న స్కూటర్ కిక్ ఉంటుంది అమ్మ వంటగిన్నే చెమట అన్నీ ఉంటాయి అందులో అవన్నీ తెలియడానికి ప్రయత్నం చేస్తాం అవి తెలిస్తే అవి తెలిస్తే అద్భుతడు బాస్ ఇంకేం అక్కర్లేదు మయూక అక్కడ సక్సెస్ అవుతుంది మయూకలో డబ్బులు ఉన్నాయి నేను ఏదో లక్ష లక్షలు ఫీజు తీసుకోవట్లేదు మొదలే ఫీజు కట్టి కూడా చేర్చుకోమనట్లేదు ఇక్కడ భోజనం పెట్టడం కూడా నేను ఏదో పెద్ద అందరికి భోజనం పెడుతున్నానని కాదు డబ్బులు ఉన్నాయని కాదు 20 మంది కలిసి భోజనం చేస్తే ఆ ముచ్చట్లు లేదు పన్నెండు కాపుర సినిమాలో గుమ్మడి గారు కృష్ణ గారు ప్రభాకర్ రెడ్డి గారు అన్నదమ్ముళ్ళ ఎందుకు కనపడ్డారంటే వాళ్ళకి అప్పట్లో క్యారవాన్లు లేవు ఇంకా వేరే ఆవేశంలు లేవు ఫోన్లు లేవు కుర్చీలో కూర్చొని మీరు పెద్దమ్మాయిని ఏం చేస్తున్నారా గుడివాడిస్తున్నారా అయ్యోడిచ్చిన పెద్దమ్మాయి బిఏ జాయిన్ అవుతున్నాడు అని మాట్లాడుకునేవాళ్ళు ఈ మాట్లాడుకునే కెమిస్ట్రీ స్క్రీన్ మీద ఉండేది ఇప్పుడు అది లేదు సెట్కి వెళ్ళాక వీడు మీ బావ మంది వీడు మీ బావ వీడు మీ లవ్వరు ఏం చేయలేదు వీడు మీ పిల్లం 20 ఏళ్ళ నుంచి అన్యోన్యంగా ఉంటున్నారు ఏంటి అన్యోన్యంగా ఉండేది ఎలా అన్యోన్యంగా ఉంటారు అన్యోన్యం అంటే బాగా లవర్స్ అంటే అన్నదమ్ములు అంటే అన్నదమ్ములు అంటే ఆస్తి గొడవలు ఉంటాయి ఇల్లు కలిసి కట్టుకుంటారు అది అమ్ముతారు అమ్మేటప్పుడు ఏడుపు వస్తుంది నాన్న ఒంట్లో బాగుండదు అమ్మకు ఒంట్లో బాగుండదు తాతయ్య చనిపోతాడు పిల్లాడు బర్త్డే అవుతుంది ఇన్ని ఎమోషన్స్ అంటే అన్నదమ్ములు అవన్నీ ప్రయత్నం చేస్తాం మయూకాలు కాబట్టి సక్సెస్ గా రన్ అవుతుందని నేను ఫీల్ అవుతున్నాను నసిరుద్దీన్ షా మంచి మాట చెప్పాడు ఒక ఇద్దరు యాక్టర్స్ అట ఒక గెస్చర్స్ నిన్ను ప్రేమిస్తున్నానంటే ఒక గెస్చర్స్ నువ్వు బాగున్నావంటే ఒక గెస్చర్ ఈ ఇల్లు బాగుందంటే ఒక గెస్చర్ ఆ చందమామ బాగుందంటే ఒక గెస్చర్ ఇలా ఒక గెస్చర్ ఒకడు వాడు చందమామని చూసినా ఒక గెస్చర్ పెట్టాడు ఇంకోటి నార్మల్గా చూసేట ఈ నార్మల్ గా చూసేవాడు మాత్రం చందమామ చూసినట్టుగా కనబడుతున్నాడు ఈ గెస్చర్ పెట్టే యాక్టర్ దగ్గర మాత్రం ఈ ట్రైన్డ్ యాక్టర్ ట్రైనింగ్ అయినంత మాత్రాన స్టాన్స్ లెస్కి థియరి చెప్పినంత మాత్రాన చెక్నో థియరి చెప్పినంత మాత్రాన యాక్టర్లు ఎవరు దానికి ఒక ప్రాసెస్ పడి ఉండాలి మెత్తదనం ఉండాలి ఆ మెత్తదనం వస్తే యాక్టర్లు అవుతారు తప్పితే చాప్టర్ నెంబర్ 36 చదువురా ఈ సీన్ కి రూల్ నెంబర్ 32 చదువురా ఈ సీన్ కి అది 5W థియరీ ప్రకారం హూ వాట్ వే వెన్ బై మ్యాన్ సో హీ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ అండ్ హీ స్టార్టింగ్ విత్ దిస్ గై అండ్ వేరే వేరే యాక్టర్ అంటే వేరే గ్రేట్ మ్యాన్ యాక్టర్ ఐ లవ్ యాక్టర్స్ డైరెక్టర్స్ ఎంత గొప్పగా రాసుకున్నా ఎంత వాళ్ళు రాత్రి వాళ్ళు నరకం పడి రాసుకున్న దాన్ని మొత్తం మనం చూపించాలి కరా వాళ్ళు చాలా చాలా ముచ్చటపడి రాసుకుంటారు వీళ్ళు ఎంత గొప్పగా రాసుకుంటారు సో మయూకాది అండ్ ఈ బ్యాచ్ కి 25వ బ్యాచ్ లోకి వెళ్తూ ఉంటే నేను మెహరన్నేని చాలా ఫ్యామిలీ పర్సన్ లాగా పిలుచుకున్నాను నేను నాకు చాలా ఇష్టం బేసిక్ గా చాలా మందికి ఇష్టం తను ఇంకో రకమైన ఇష్టం ఏంటంటే మై తను చిరంజీవి గారికి తమ్ముడి వరుస అయినా మా ఇద్దరు ఒక గట్టి పోటీ ఉంది కౌంటర్లో చెయ్యి పెట్టి టికెట్ తీసుకొని చెమట్లు కక్కుతూ బ్యాటరీ లైట్లో వెళ్ళి సీట్లో కూర్చుని చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి అని పోటీ పెడితే ఎవరు గట్టిగా అరుస్తారో తెలియనంత దగ్గర సంబంధం ఉంది మాకు ఎందుకంటే అంత పెద్ద ఫ్యాన్ అన్నయ్య కంటే ముందు ఒక అభిమానిగా పెద్ద పెద్ద అభిమాని ఆ తర్వాత తమ్ముడు అసలు నేను సెట్లో చూసావని డైరెక్టర్ గా షాట్ చెప్పడం అన్నది ఆల్రెడీ ఆలోచించుకుని కెమెరామెన్ కి చెప్పుంటాడు కానీ అనే వస్తున్నాడు ఉద్దేశం అనే డ్రెస్ లో అదిరిపోయాడు ముచ్చట పడతా ఉన్నాడు అలా అన్నయ్యని కాదు ఎవరు తను చేసిన అన్ని సినిమాల హీరోలు చాలా డిఫరెంట్ గా కనపడ్డారు చాలా డిఫరెంట్ యాంగిల్స్ లో ఉంటారు డిఫరెంట్
మూమెంట్స్ లో చూపించడానికి ప్రయత్నం చేశాడు, స్టైలిష్ గా చేశాడు, లావిష్ గా చేశాడు, రిచ్ గా చేశాడు. కానీ ఏ సినిమా చేసినా కూడా మంచి ఒక స్నూకర్ గేమ్ లో తను ఉండాలి. స్నూకర్స్ అనే ఒక పెద్ద బిజినెస్, అది అసలు స్నూకర్ అని తెలియనప్పుడు, దీన్ని ఆంధ్రప్రదేశ్ కి తెలియ తెలంగాణకి స్నూకర్స్ అని తెలియనప్పుడే ఒక 400 బోట్స్ ని పరిచయం చేశాడు. ఆ ఫోకస్ డైరెక్టర్ దాకా కూడా అదే ఫోకస్ లో ఉన్నాడు. ఆ తర్వాత కన్నడ సినిమాకి వెళ్ళి పెద్ద ఇప్పించాడు ఇప్పించాడు. సెట్ లో వెరీ ఫ్రెండ్లీ అప్రోచ్, అందరితో బాగుంటాడు. తన దగ్గర ఉన్న ఒక ఇంకొక గొప్ప లక్షణాలు ఏంటంటే, 2-3 లక్షణాలు ఉన్నాయి. ఎవరికి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని ఓన్ చేసేసుకొని ఆ సమస్యకి ఫాలో అప్ అయి అది అయిపోయేదాకా తన నిద్రపోడు. అలాగే ఇంకో గొప్ప లక్షణం చూసా, చాలా మంది డైరెక్టర్ల దగ్గర లేని లక్షణం, అసిస్టెంట్ డైరెక్టర్లకి చిన్న చిన్న షాట్లు అప్పగిస్తారు. ఇప్పుడు ఏదో ట్రాఫిక్, మార్కెట్, కొన్ని ఇన్సర్ట్స్ అంటారు వాటిని, మాంటేజెస్ అంటారు. ఆ షాట్లు అసిస్టెంట్ డైరెక్టర్లకు ఇస్తారు, ఇది మీరు చేయండి. అది ఎంత కిక్ ఉంటుంది అసిస్టెంట్ డైరెక్టర్లకు, సార్ చెప్పాడు బాగా చేయడం. ప్లస్ వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది, వాళ్ళకు భయం పోతుంది. ఓకే, తన దగ్గర పని చేయడం కాదు, అలా ఎంకరేజ్ చేయడం చూశాను. అలాగే సిసిసిది నేను ఒక మాట చెప్పి తన ఏంటని చెప్పాను. సిసిసి అప్పుడు నేను రాశాను, ఇప్పుడు మన చిరంజీవి గారు సిసిసి అని ఒకటి మన కరోనా టైంలో స్టార్ట్ చేశారు కదా, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అది, కరోనా కరోనా క్రైసిస్ చారిటీ. సినిమా వాళ్ళు ఎక్కడెక్కడో పుట్టాం, మరెక్కడో పెరిగాం, సినీ వట వృక్ష ఛాయన ఒక్క కోటి పక్షులం, కళామ తల్లి బిడ్డనం, సూర్యుడిని నిద్రలేపి పరుగెత్తే పరుగులం, ప్రకృతిని ప్రశ్నిస్తూ పనిచేసే కార్మికులం, ఊహలకే ప్రాణమిచ్చు చిత్తేంద్ర జాలికులం, విషాదాల భరిస్తూ వినోదాలను అందించే సృజనాత్మక జీవాలు, రెక్కాడిత రొక్కాడిన జీవితాలు, దినపత్తిపు కార్మికులు, ఇల్లు గడిచే దారి కోసం ఇంట్లోంచే వెతుకులాట, 4 మెతుకుల కోసం 4 గోడల కేసి చూపులు, ఎవరి బ్రతుకు పోరు వారిది, ఎవరిని అడగలేని చావిది. ఏమయ్యా బియ్యం నిండుకున్నాయి, అమ్మా పచ్చడదమ్మ పప్పు లేదా, డార్లింగ్ మెసులు కూడా లేదు, ఏం చేద్దాంరా, సరుకులు మొత్తం అయిపోయాయి, ఏమండాలి, ఏం పెట్టాలి. సినిమా వాళ్ళ పరిస్థితి కరోనా టైంలో ఇది. ప్రతి ఇంత ఇదే మాట, ప్రతి నోట ఇదే బాధ. ఏ నొప్పైనా భరించవచ్చు, డొక్క నొప్పి భరించడం చాలా కష్టం. దేవుడా దిక్కెవ్వరు దిక్కెవ్వరు దేవుడా, ఆకలి ఆకలి, ఆ ఆకలి మంటలు విన్నదో హృదయం, ఆ నడుములు విరిగిన బ్రతుకుల కన్నదో మానవత నిలయం, బుక్కడి మెతుకులు నోచుకోనిది మన వాళ్లే, ఆశలుడికి పడివున్నది తన మనుషులే, తాను తినే ముత్త గొంతుకు అడ్డం పడింది, మనసు కన్నీళ్ల పర్యంతమైంది, ఆవేదన ఆలోచన. వరద బీభత్సాలకి ఉత్తర కరువులకి ఇతర విధ్వంసాలకి మనమేగా ముందున్నది, మరి మన కోసం ఎవరు, మన కోసం ఎవరు. మొక్కలోని సంకల్పంతో ముక్కంటిలా కదిలాడు, రక్తం పంచుకున్న ఆదర్శం అది, కంటి చూపై నిలిచిన ప్రభాతం అది, అన్న ఇచ్చిన పిలుపుకు తామంటూ ఆకలి తీర్చే బాటలో అన్నదాత అయ్యాడు, వెండి తెర వెలుపులందరూ గుండె పొరల ఇలవేలుపురయ్యాడు. రమేష్ సురేషులు అంటే మెహర్ రమేష్ అన్న, సురేష్ గారు భరద్వాజ కళ్యాణులు, దాము శంకర్ బెనర్జీలు సత్సంకల్ప సారథులయ్యారు. వేల వేల కుటుంబాల గడప గడప తిరిగి బియ్యం, డబ్బు, నూనెల దినుసులు అందించారు. ఈ ఒక్క విషయంలో మాత్రం అన్నయ్యది పాదాభిమానం.